సూర్యగ్రహణం తో నిన్న రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు మూతపడ్డాయి. సాయంత్రం 4:49 నిమిషాల నుంచి మొదలైన గ్రహణం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. మహా సంప్రోక్షణ తర్వాత తిరిగి ఆలయాలు తెరుచుకున్నాయి. మళ్ళీ 2027 ఆగస్టు 2న సూర్యగ్రహణం వస్తుందని, భారత్ లో సంపూర్ణ సూర్యగ్రహణం 2031 మే 21న ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా హైదరాబాద్లోని ఓయు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అవగాహన కార్యక్రమాలు చేపట్టారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దని అవేర్నెస్ కల్పించారు. గ్రహణం సమయంలో భోజనం చేశారు. రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంబీఏ జ్యువెలర్స్ అధినేత సుకేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు మొదటి రోజు విచారణ జరిపారు. ఈడీ కోర్టు ఇప్పటికే 9 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో 2 నవంబర్ వరకు సుకేష్ గుప్తాను ఈడీ విచారించనుంది. గతంలో 2 రోజుల పాటు సోదాలు చేసి 150 కోట్ల బంగారు ఆభరణాలు, 2 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. ఎంఎంటీసీకి 504 కోట్ల దాకా మోసం చేసినట్లు సుకేష్పై ఈడీ అభియోగాలు మోపింది. ఎంఎంటీసీ సంస్థ నుంచి కొన్న బంగారం అమ్మకాలకు సంబంధించిన డబ్బు ఎక్కడికి తరలించారో ఆరాతీయ నుంది ఈడీ. మునుగోలులో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు మరో 9 రోజుల సమయం ఉండటంతో ప్రతి ఓటర్ను కలిసే ప్రణాళికను మరింత వేగం చేశాయి పార్టీలు. సభలు సమావేశాలతో మునుగోడు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాను ఆహ్వానించారు. ఇటు కాంగ్రెస్ కూడా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరిట దూసుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రచారంలో వేగం పెంచింది. మునుగోలులో అక్రమాలు, ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారని స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. కమిషనర్ కార్యాలయం బుద్ధభవన్ ముందు మౌన దీక్ష చేశారు టీజేఎస్ నాయకులు. మునుగోడు ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు. ఈ నెల 15న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్పై ఖర్గే గెలుపొందారు. రేపటి నుంచి తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్ష ప్రమాణ స్వీకారం తర్వాత రాహుల్ గాంధీ డైరెక్ట్గా హెలికాప్టర్లో మక్తల్కు చేరుకోనున్నారు. రేపు ఉదయం 6:30 మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పాదయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. దీపావళి రోజు పటాకులు కాల్చొద్దన్న ఆప్ సర్కార్ ఆదేశాలు బేఖాతరయ్యాయి. చాలామంది ఎప్పటిలాగే పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దీంతో గాలిలో నాణ్యత చాలా పేలవంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323కు పెరిగింది. మరోవైపు ఇండియా గేట్, అక్షర్ధామ్ సహా చాలా ప్రాంతాల్ని పొగమంచు కమ్మేసింది. రోడ్లపై ఎదుటి వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 26 నవంబర్ దేశవ్యాప్తంగా రాజ్భవన్ మార్చులకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లకు లేఖలు సమర్పించాలని నిర్ణయించాయి. అయితే ఇదే విషయంపై 14 నవంబర్ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. ఉక్రెయిన్లో ఉన్న భారత పౌరులంతా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఉక్రెయిన్లోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. ఏదైనా సాయం కావాలంటే భారత్ ఎంబసీని సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని, రష్యా మరింత దాడులు పెంచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. అత్యవసర పనులు ఉంటే బయటకు రావద్దని సూచించింది. అసోం గహూతిలో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లపై మోకాల లోతు నీరు ప్రవహించింది. దీంతో జనజీవనం స్తంభించింది. వాహనదారులు నీటిలోనూ తన వాహనాలను తోసుకుంటూ వెళ్లారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే రిషి సునాక్ తన పనిని ప్రారంభించారు. లిస్టర్స్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్ను నియమించిన రిషి ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న జెరెమీ హంట్ను అదే పదవిలో కొనసాగించారు.